మన సంస్థలో తరచుగా నిరంతర స్మరణ గురించి మాట్లాడుతుంటాం. కనుక నేను బాబూజీతో లాలాజీ మహారాజును మీరు ఎలా గుర్తుంచుకుంటారు అని అడిగాను. నేను లాలాజీని గుర్తు చేసుకోకుండా కనీసం ఒక్కసారి శ్వాస తీసుకోవాల్సి వచ్చినా అదే నా చివరి శ్వాస అవుతుంది అని బదులిచ్చారు. నిరంతర స్మరణకు అటువంటి నిర్వచనం విని నేను దిగ్భ్రాంతి చెందాను. ప్రార్థన అంటే యాచించటం, ధ్యానం అంటే కలిగి ఉండడం అనేవారు బాబూజీ మహారాజ్. ప్రార్థనలో అడుగుతాం, ధ్యానంలో మనం స్వీకరిస్తాం. సాధారణంగా జనం భగవంతుడంటే భయం వల్లనో లేదా ప్రలోభం చేతనో పూజిస్తారు. మనం భగవంతుడికి భయపడకూడదు, ఆయన్ని మనం ప్రేమించాలి, ఎందుకంటే ఆయనే ప్రేమించడానికి తగినవాడు కనుక అనేవారు. ఒక ఆధ్యాత్మిక అభిలాషి బాపూజీని కలవడానికి వచ్చి, నేను కేవలం మీ దర్శనం కోసం మాత్రమే వచ్చాను. నేను ఇదివరకే ఒక గురువును అంగీకరించి సంపూర్ణంగా అతనికి శరణాగతి చెందాను అన్నాడు. సోదరా, నీ ఒక గురువును అంగీకరించడం మంచి విషయం, కానీ నువ్వు నీ గురుమహారాజ్కు ఏ విధంగా నిన్ను నువ్వు సమర్పించుకున్నావు, ఎవరికి శరణాగతి చెందావు అని అడిగారు బాపూజీ. ఆ అభిలాషి, గురువుగారికి అన్నాడు. బాపూజీ తిరిగి, ఇందులో ఎవరు శరణాగతి చెందారు అని అడిగారు. నేను అనే జవాబు వచ్చింది. ఏదైతే సమర్పించబడవలసి ఉందో అది మిగిలే ఉంది అన్నారు బాబూజీ. ఆ తరువాత బాబూజీ శరణాగతి గురించి మాట్లాడారు. శరణాగతి ఒక చేయవలసిన పని కాదు, అది అలా జరిగిపోతుంది. ఇందులో చేయవలసిన పని అంటూ ఏమీ ఉండదు, అది అలా అవుతుంది అని చెబుతూ, శరణాగతి చేసేది కాదు, అది చేయవలసిన ఒక చర్య కాదు, అది అవ్వడమే, ఆధారపడడం యొక్క పర్యవసానమే శరణాగతి అని విశదీకరించారు. ఆధారపడడం యొక్క పర్యవసానమే శరణాగతి అంటే, మనం ఎవరి మీదైనా ఆధారపడితే శరణాగతి దానంతటా అదే జరుగుతుంది. Anything for anybody that he wants to subdue to an authority, and therefore he wants a guru. And then you gave an answer. I only said that really guru should submit to himself. He should not expect that thing from him, but he should himself do it. And I'm telling you one very good thing. Our Christ has also said, surrender in another way. You are God's children, you fall on your lap, something like that. So that is surrender. Of course, another way he said surrender. So how can you say that my surrender, I have really surrendered to God? How can you say that? The new things I always say. When you feel yourself surrendered to everybody, then that means you have really surrendered to God. When you feel yourself, I never tried for that. Because at that time, my age was only 21 years of age. I was at that time when I went to the feet of the master. So I did not know all these things, surrender and so on. It only came from practice? It might have come, I do not know. But I have written and surrender also. This is when you feel yourself, surrender to everybody. That is a feeling, a sort of feeling should be in that. A sort of meekness should be. Then that is your really thing.